ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను. కీర్తనల గ్రంథము 16:8. సహోదరి సహోదరులారా, యెహోవాయే మనలను కాపాడువాడు. మన కుడిప్రక్కను యెహోవా మనకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బై అయినను మనకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బై అయినను మనకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా మనలను కాపాడును, ఆయన మన ప్రాణమును కాపాడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయ్యున్నాడు అని. ప్రియులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఆశ్రయదుర్గము, మా రక్షణాధారము, మా ఎత్తైన కోట నీవే తండ్రి. మేము నిన్ను నమ్ముకొని నీలో స్థిరంగా ఉండుటకు సహాయము దయచేయమని, ధైర్యముతో మేము కృపాసనమునొద్దకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.